హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన అద్భుతమైన సినిమాలో నర్తనశాల ఒకటి అంతేకాక నందమూరి బాలకృష్ణ ఎంతో మనసుపడి మొదలుపెట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల అలనాటి నర్తనశాలను మళ్లీ తిరిగి అందించాలని బాలయ్య అనుకున్నారు అర్జునుడిగా తాను ద్రౌపదిగా సౌందర్య భీముడిగా శ్రీహరి ధర్మరాజుగా శరత్ బాబును ఎంచుకున్నారు తానే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించటం మొదలుపెట్టారు అయితే ద్రౌపదిగా నటిస్తోన్న సౌందర్య అర్ధాంతరంగా చనిపోవటంతో ఈ సినిమా అక్కడే నిలిచిపోయింది ఇప్పుడు దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ఓటీటీ ద్వారా బాలకృష్ణ తను నర్తనశాల కోసం తీసిన పదిహేడు నిమిషాల ఫుటేజ్ ని రిలీజ్ చేశారు సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి దీటైన తనయుడిగా నట వారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆధారాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి నర్తనశాల సినిమాలోని కొన్ని భాగాలతో విడుదల కాగా దానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అప్పుడెప్పుడో మొదలెట్టి ఆపేసిన నర్తనశాల ఓటీటీ పుణ్యమా అని బయటకు రావటం నందమూరి అభిమాను ఆనందంలో ముంచెత్తింది సినిమా ఎలా ఉంది టికెట్ ధర యాభై రూపాయలు గిట్టుబాటు అయిందా లేదా అంటే అయిందని అంటున్నారు ఇక ఆ విషయాలు పక్కన పెడితే మొదలెట్టి ఆపేసిన సినిమాని ఏదో విధంగా జనాలకు చూపించామన్న తృప్తి బాలయ్యకు బాలయ్య దర్శకత్వ ప్రతిభ ఎంతో కొంత చూశామన్న ఆనందం నందమూరి అభిమానులకు కలిగాయి అంతేనా ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానన్న బాలయ్య దానికి సోషల్ కూడా జోడించి నర్తనశాల ఫుటేజీకి ఓ పరమార్థం ఇవ్వగలిగాడు అయితే బాలయ్యకి ఇప్పుడు నర్తనశాలపై మళ్లీ ఫోకస్ పెట్టాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయని తెలుస్తోంది దేవుడు అనుగ్రహిస్తే నర్తనశాల తప్పకుండా తీస్తానని ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చారు ఆ మాటని జనాలు సీరియస్ గా తీసుకున్నారో లేదో తెలియదు కానీ బాలయ్య మాత్రం సీరియస్ గానే చెప్పాడని తెలుస్తోంది పౌరాణికాలపై ప్రేక్షకులకు ఇంకా ప్రేమ ఉందని బాలయ్య నమ్మకం అయితే ఆ జోనర్ తీసే నాథుడే లేడు అప్పుడప్పుడు పౌరాణికాల రుచి చూపించాలంటే బాలయ్య లాంటి వాళ్ళు సిద్ధం అవ్వాల్సిందే పైగా నర్తనశాల అన్నది బాలయ్య కళ ఆ స్క్రిప్ట్ ఇంకా బాలయ్య దగ్గరే ఉంది కాబట్టి స్క్రిప్ట్ విషయంలో పెద్దగా హైరాణ పడాల్సింది లేదు నటీనటుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగితే తప్పకుండా ఆ సినిమా కంటూ ఓ క్రేజ్ ఏర్పడుతుంది ఇప్పుడు మల్టీస్టారర్ల హవా ఎక్కువగా నడుస్తోంది ఎవరినో ఎందుకు నందమూరి హీరోలనే తీసుకుని వాళ్లకు కీలకమైన పాత్రలు అప్పగిస్తే బాగా బాగానే ఉంటుంది బాలయ్య దృష్టిలో ఆలోచనలు ఉన్నట్టు దసరా సందర్భంగా స్వయంగా బయట పెట్టాడు ఇదివరకంటే ద్రౌపదిగా ఎవరిని తీసుకోవాలన్నా మీమాంసలో ఈ సినిమాని ఆపేశారు ఇప్పుడు ఆ పాత్రకి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాని లాగి బట్టి ఒక్కటి కొట్టండి